నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో హెయిర్ ఫాల్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువగా అయిపోయిందండి చాలా సింపుల్ గా మనకి ఇంట్లో దొరికే వాటిలతోటే హెయిర్ ప్యాక్ అన్నది చేసుకుని ఇలా మనం వీక్ కి వన్ టైం కాని మనం అప్లై చేసినట్టైతే స్కిన్ ఎలర్జీస్ అన్నవి చాలా తక్కువగా మనకి స్కిన్ ఎలర్జీ ఎప్పుడైతే ఉందో హెయిర్ లో డాండ్రఫ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి అటాక్ అయ్యి హెయిర్ ఫాల్ అన్నది మనకి ఎక్కువ అవుతా ఉంటదండి అలాగే మనకి స్కిన్ ఒక్కొక్క చోట్ల హెయిర్ ఫాల్ అన్నది కొంచెం అంటే ఫోర్ హెడ్ దగ్గర అట్లా హెయిర్ ఊడిపోవడం అన్న మధ్య మధ్యలో బ్రేక్స్ అన్నవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాంటి చోట్ల కానీ అప్లై చేసి మనం ఈ ప్యాక్ను పెట్టుకున్నట్టయితే హెయిర్ అన్నది మళ్ళీ రీగ్రోత్ అవుతుందండి మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ అంటే ఎక్కడైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అన్నది అవుతూ ఉందంటే అక్కడ ఈ ప్యాక్ను కానీ అప్లై చేసినట్టయితే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి చాలా తక్కువ అసలు ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా ఈజీగా హెయిర్ ప్యాక్ అన్నది పెట్టుకుని మన హెయిర్ ఫాల్ నుంచి కంట్రోల్ అంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చండి మరి ఈ వీడియో అయితే ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దామండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చెయ్యండి వీడియో ఎండ్ దాకా చూడండి అప్పుడే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను దాంట్లో ఎలా ప్యాక్ అప్లై చేయాలి అన్నది లాస్ట్ దాకా చూస్తేనే తెలుస్తుంది అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మన హెయిర్ని ఎలాగా హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఎలా చేసుకోవాలన్నది కూడా వీడియోలో చెప్తున్నానండి లాస్ట్ దాకా చూడండి మనకి ఫ్రెష్ అలోవీరా అయితే మంచి ఎఫెక్ట్ అన్నది చూపిస్తుందండి ఒకవేళ అలోవీరా ఎవరి దగ్గర అన్నా లేకపోతే జెల్ అన్నా కూడా యూజ్ చేయొచ్చు మనం అలోవీరా మీద పైన ఉన్న లేయర్ని అయితే తీసేయాలండి ఎందుకంటే పైన కెమికల్ అన్నది ఉంటుంది మన హెయిర్కి అంత మంచిది కాదు అందుకని పై పాట్ తీసేసి లోపల గుజ్జు అన్నది మాత్రమే మనం ఉపయోగించాలి అలాగే ఒక 6 వెల్లుల్లిపాయలన్నాయి రేకలు తీసేసి ఒలుచుకుని తీసుకున్నానండి ఎందుకంటే మనం మిక్సీలో వేస్తాం కాబట్టి ఇప్పుడు అలాగే లవంగాలు కొంచెం దంచి పెట్టుకోవాలి మిక్సీలో వేసినప్పుడు మనకి సరిగ్గా నలగదు లవంగం అన్నది మనం వేసే ఈ వెల్లుల్లి హెయిర్ ప్యాక్ వల్ల వెల్లుల్లిలో మనకి విటమిన్ సి అన్నది ఎక్కువగా సమృద్ధిగా ఉంటుందండి అలాగే మనకి హెయిర్లో కొల్లోజన్ ఉత్పత్తిని కూడా ఈ వెల్లుల్లిపాయ వాడడం వల్ల ఎక్కువ ఉత్పత్తి అయ్యి మన జుట్టు హెయిర్ స్ట్రాంగ్గా అలాగే రక్త ప్రసరణ జరగడానికి బాగా యూజ్ అవుతుందండి వెల్లుల్లి రేకలు అన్నాయి అలాగే మనకి ఇప్పుడు వచ్చే పొల్యూషన్స్ ఈ మనకి హెయిర్ మనం తినేది కూడా అన్ని కెమికల్సే కాబట్టి వీటన్నిటి వల్ల కూడా మనకి కొంచెం దంచిపెట్టుకున్నానండి లవంగాలు మిక్సీలో అలోవీరా జెల్ అలాగే వెల్లుల్లి రబ్బలు కొంచెం ఆయిల్ హెయిర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ ఆయిల్ అండి మనకి హెయిర్కి ఎంత కావాలో అంత వేసుకుని చక్కగా ఒక్కసారి అప్లై చేస్తున్నప్పుడు చేతితో బాగా నేను నార్మల్గా అలోవీరా జెల్ నార్మల్గానే పెట్టేయచ్చు బట్ మనం వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి మనం రసం కూడా తీసుకోవచ్చు అండి కానీ మిక్సీలో వేస్తే మనకి బాగా మొత్తం ఆ వెల్లుల్లి అంతా బాగా ఫేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఇలా మిక్సీలో వేసుకున్నట్టయితే మనకి రసం తక్కువ వస్తుంది కాబట్టి ఇలా వెల్లుల్లి మిక్సీలో వేస్తే ఎక్కువ బాగా వస్తుంది చక్కగా డ్రై హెయిర్ మీద మనకి మొత్తం హెయిర్ అంతా కూడా ఈ ప్యాక్ని అప్లై చేయాలి మనకి మెయిన్ ఈ మధ్యన అందరికీ ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల అందులోనూ ఇప్పుడు కొంచెం ఈ కరోనా వచ్చిన తర్వాత మరి ఫుడ్కో తెలియదండి లేకపోతే మనం వ్యాక్సిన్స్ వేసుకునే ఎఫెక్ట్ ఏమో కానీ చాలా హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కళ్ళకి హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువైపోతుంది మెయిన్ ఈ ప్యాక్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం వెల్లుల్లి లవంగం వేయడం వల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ మధ్య మధ్యలో మనకి రూట్స్ దగ్గర అన్నది చాలా పలచగా అయిపోతుంది హెయిర్కి అట్లాంటిది మనం స్కాల్ప్కి బాగా పట్టించాలండి మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఒక్కొక్కసారి హెయిర్ అన్నది చాలా అంటే ఎక్కువ గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఫ్రంట్లోనూ ఆ దాంట్లో మంచిగా ఈ వెల్లుల్లి రసాన్ని పట్టించినట్టయితే మనకి రీ హెయిర్ గ్రోత్ అన్నది బాగా వస్తుందండి మెయిన్ కొంచెం టైం తీసుకుని మనం ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువ మనకి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మనం ఈ హెయిర్ ప్యాక్ అన్నది ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టామంటే మనకి రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్యాక్ వల్ల విటమిన్ సి అలాగే
మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఈ ప్యాక్ వల్ల బాగా జరుగుతుంది. మనం ప్రతి రూట్కి స్కాల్ప్కి బాగా అంటుకునేటట్టు బాగా కొంచెం ఒక 5 to 10 మినిట్స్ మనం ఎక్కడైతే హెయిర్ ఫాల్ అవుతుందో, మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ హెయిర్ ఫాల్ అన్నది బాగా ఎక్కువ అవుతుంది. అది మనకి హెయిర్ కొంచెం హెయిర్ స్టైల్ చేసినప్పుడు గట్ట బాగా తెలిసిపోతుంది. ఆ ప్లేసెస్లో కానీ మనం బాగా అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ కానీ చేసినట్టయితే మనకి హెయిర్ రీగ్రోత్ అన్నది అవుతుందండి. హెయిర్ రీగ్రోత్ అయ్యి ఈ ప్యాక్ చాలా కొంచెం పెట్టినప్పుడు స్మెల్ అన్నది వస్తుంది. కొంచెం వెల్లుల్లిపాయ వీక్లీ వన్స్ పెడితే చాలండి. మరీ 2 టైమ్స్ ఒకవేళ మీకు ఎవరికైనా స్మెల్ అటువంటి ఎఫెక్ట్ ఏమీ లేకపోతే వీక్లీ ట్వైస్ కూడా పెట్టుకోవచ్చు. బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుంది. మొత్తం హెయిర్ అంతా బాగా పట్టించాలి ఈ ప్యాక్ అన్నది. కుదుళ్ళు అలాగే హెయిర్ చివర్లు కూడా మనకి చిట్లుతూ ఉంటుంది హెయిర్. ఆ మొత్తం అంతా ఆ చిట్లడం అన్నది కంట్రోల్ అవుతుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకుంటే హెడ్ సరిపోతుందండి. బాత్ చేసేసానండి. ఇలా వారానికి ఒక్కసారి అప్లై చేయడం వల్ల ఈ ప్యాక్ మనకి హెయిర్ ఫాల్ అన్నది చాలా కంట్రోల్ అవుతుంది. కొంచెం వెల్లుల్లి అన్నది ఘాటు పెట్టుకుంటున్నప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది, బట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి మెయిన్ మనం ఈ వెల్లుల్లిపాయ రసాన్ని వేయడం వల్ల, అలాగే లవంగం కూడా కొంచెం ఘాటు ఉంటుందండి కొంచెం పెట్టుకునేటప్పుడు, అలాగే హెడ్ బాత్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఐస్ జాగ్రత్తగా, ఎందుకంటే కొంచెం మండుతూ ఉంటుంది ఆ గార్లిక్ వెల్లుల్లి అన్నది ఉంటుంది కాబట్టి కొంచెం మండుతుంది, ఐస్కి కొంచెం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నది పెట్టుకోండి. కానీ చాలా మంచి ఎఫెక్టివ్గా హెయిర్ ఫాల్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అలాగే మనకి హెయిర్లో ఏమన్నా హెయిర్ అంటే స్కిన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే ఈ ప్యాక్ పెట్టడం వల్ల డాండ్రఫ్ అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కూడా, హెయిర్ చాలా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది చాలామందికి, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయండి. నేనైతే వీక్కి వన్స్ పెడతాను, 2-3 టైమ్స్ పెట్టాలంటే ఆ ప్యాక్ నిజంగా ఒక 2 టైమ్స్ పెడితే హెయిర్ ప్రాబ్లం అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. బట్ ఆ స్మెల్ మనం తట్టుకోలేము. హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడే ఒక రకమైన కొంచెం గార్లిక్ తక్కువ వేసుకోండి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసాను, ఎందుకంటే కొంచెం ఈ మధ్యన హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువ అవుతుంది నాకు కూడా అనేసి. మనకి ఈ రూట్స్ దగ్గర ఏమైనా గ్యాప్స్ గట్ట ఉన్నట్టయితే అది రీగ్రోత్ అవుతూ ఉంటుంది ఇలా ప్యాక్ పెట్టడం వల్ల. హెయిర్ చాలామంది ఫోర్ హెడ్ గట్ట కొన్ని కొన్ని మనం స్కిన్ ఎలర్జీస్ అనుకుంటాము, బట్ అక్కడంతా హెయిర్ స్కాల్ప్ దగ్గర అంతా కూడా కొంచెం దూరంగా ఉంటుంది హెయిర్ అన్నది. ఈ ప్యాక్ పెట్టడం వల్ల మాత్రం రీగ్రోత్ అవుతుంది హెయిర్ అన్నది. ఇలా అలోవెరా జెల్, వెల్లుల్లి రసం, లవంగం మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. లవంగాలు మాత్రం వేస్తున్నప్పుడు కొంచెం దంచి వేసుకోవడం వల్ల మనకి బాగా మిక్స్ అయిపోతుంది. మిక్సీలో బేగా ఒక 4-5 లవంగాలు కాబట్టి బేగా మిక్స్ అవ్వవు. ఇదేనండి ఈరోజు వీడియో. ఇలా ప్యాక్ పెట్టుకుని నాకైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మధ్యన హెయిర్ ఫాల్ మాత్రం చాలా కంట్రోల్ అవుతుంది ఇలా ప్యాక్స్ పెట్టడం వల్ల. కొంచెం హెయిర్ అన్నది ఓకే పర్వాలేదు, మరీ కోమ్ చేసినప్పుడు ఇంత తొట్ల తొట్ల కింద వచ్చేస్తుంది, కొంచెం పర్వాలేదండి. నేను 2 వీక్స్ నుంచి పెడతా ఉన్నాను హెయిర్ ప్యాక్ అన్నది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇంకా అదర్ ఇంకా ప్యాక్స్ మనం వీక్లీలో హెయిర్ ఆయిల్ ఎలా వాడాలి, ఆ హెయిర్ ఆయిల్లో ఏమేమి మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అన్నది షేర్ చేస్తానండి. కంపల్సరీ అందరూ తప్పకుండా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు వ్లాగ్స్.